తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం సాగర్కు మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. పాత నిజాం సాగర్ ఎట్లుండేనో ఇప్పుడు నిజాం సాగర్ మళ్ళా అట్లే తయారైంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం పొడుగునా నిండే ఉంటుంది. మీ పంటలకు ఎటువంటి దోకా లేదని నేను మనవి చేస్తా ఉన్నా, ఎందుకంటే దాన్ని కాళేశ్వరంకు లింకు చేసుకున్నాం. నిజాం సాగర్ నీళ్లు, సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసినాం, హైదరాబాద్ గోదావరి నుంచి నీళ్లు తెచ్చినాం. కాబట్టి సింగూరు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, ఇంకా పైనుంచి కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్ నుంచి కూడా మీకు వస్తాయి. కాబట్టి మళ్ళీ పాత నిజామాబాద్, పాత బోధన్, పాత బాన్సువాడ, పాత నిజామాబాద్ జిల్లా ఎట్లా కలకలలాడిందో మళ్ళీ అట్లే ఉంటుంది. 58 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణ బీఆర్ఎస్ సాధించినటువంటి విజయం ఇది. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను, ఇవాళ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇరిగేషన్ మినిస్టరే ఉండే, ఇరిగేషన్ నీళ్ల శాఖ మంత్రే ఉండే, నిజామాబాద్లో, బాన్సువాడలో, బోధన్లో మొత్తం పోయినాయి కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు అంటే. ఇక్కడ నీళ్ల శాఖ మంత్రి ఉండి కూడా, ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కూడా పట్టించుకోలే పైసా దేవే. టైరో బైక్ కైకి గడపడి కడతాయి.